ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు ఏం రాజకీయం నాయనా వెనకట నాకు తెలిసి అప్పుడెప్పుడో పెద్ద మనసులు అనేటోళ్ళు ఉండే ఏంది నీతి తప్పకుండా అప్పుడు ఏదంటే ఎంత నీతిగా రాజకీయం అంటే చాలా ఉండే నాకు తెలిసి నేను పుట్టిన ఊరికా నుండి బయట చూసినప్పటి వరకు రూపాయి సంపదన లేకుండా ఎంతోమంది ప్రజలకు సేవ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ రోజులలో ఏంటంటే ఈయన ఎంత పది నిమిషాల ముందే ఈ ప్రెస్ మీట్ పెట్టి ఐదు నిమిషాల ముందు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వస్తాడు కలిసి వచ్చి మీడియం ముంగట ప్రభుత్వం కూలితే మాకు సంబంధం లేదంటారు వాళ్ళకు వాళ్ళే కూలగొట్టుకుంటే మేమేం చేస్తాం రేవంత్ సర్కార్పై ఎలాంటి మహేశ్వర రెడ్డి ఎందుకు లోపటనేమో బ్యాగుల పంచాయతీ బయటకు వచ్చేమో ఏ నువ్వు అట్లా చెప్పాలి నేను ఎట్లా చెప్పాలి ఎందుకు ఎవరిని మోసం చేస్తారు మీరు ఇంకా ఎంతకాలం ఈ మోసం ఎంతకాలం ఈ మోసం ఒకసారి మీరే ఆలోచించుర్రి తెలంగాణ బిడ్డలారా వీళ్ళ వీళ్ళ మాటలు నమ్ముతున్నారా ఇక ఎమ్మెల్యే మల్లారెడ్డి భూ కబ్జా అంటూ మరో చర్చ అది పక్కన పెడితే రాష్ట్రంలో పత్తి విత్తనాలు నో స్టాక్ పత్తి విత్తనాలు మళ్ళీ బ్లాక్ మార్కెట్లు అవుతాయా ఏమైతాయా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇది ఇట్లా పోతే ఇక కేబినెట్ హంగమా ఈసీ అనుమతి రాలేదన్న సర్కార్ అటు ఎమ్మెల్సీ ఎన్నికకు ముమ్మర ప్రచారం మరోవైపు అమల్లో ఉన్న లోక్సభ ఎన్నికల కూడా పదకొండు మంది మంత్రులలో ముగ్గురే ముగ్గురు లేనే లేరు ఇక అయినా మంత్రివర్గ సమావేశం అంటూ ప్రచారం ఏజెండాను ముందే లిక్ చేసిన ప్రభుత్వం అనుమతికి ఢిల్లీ వెళ్తున్నామని తాజా ప్రకటన అంటూ కూడా చెప్పిన ముచ్చట వీళ్ళ కొట్టుక చత్తాలట క్యాబినెట్ నాకు మంత్రి పదవి ఇవ్వపోతే నీ సంగతి చూస్తా నువ్వు ఎట్లా అధికారంలో ఉంటావు నేను చూస్తాడే వానికి ఎట్లు ఇస్తావు అని వీనెలు వెళ్ళటో ఓ ఇద్దరు ఏంది అంటే కాడ పెగుల కాడ గ్లాసులు బలగొట్టుకున్నారట నాకు మంత్రి పదవి ఇవ్వకపోవాలని నీ సంగతే చూస్తా అని ఒకడట నువ్వు ఎట్లెట్లు ఇవ్వవో చూస్తా నీ చేరు ఎవడి ఇచ్చిండు నేను ఇచ్చినా అని ఒకడట నీకు పెట్టుబడి ఎవడు అని ఒకడట ఓ కొడుక వీళ్ళది కుక్కల కొట్లాట ఉన్నదట కుక్కల కొట్లాట ఉన్నదట వీళ్ళది చెప్తానా కదా ఇక ఉద్యోగులకు ఉద్యోగులు కుత కుత జూలై ఐదు వస్తే డీఏలు బకాయిలు పట్టించుకునే నాదుడేక రాదు ఇక అయిపోయింది నేను చెప్పినా కదా మనం మీ నాష్టకాలయం అందరు కలిసికట్టుగా ఏం చేసేయాలంటే ఏ కేసీఆర్ని ఓడగొట్టాలి ఓడగొచ్చి రోడ కరమ అనుభవించురు ఎవడొద్దు అంటాను అందరు అందరూ అనుభవించురు మంచిగా అనుభవించు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరు అనుభవించాలి కానీ తెలంగాణ బిడ్డలందరూ ఒక్కసారి నేను పక్కవ జరుగుతా ఈ యొక్క చిత్రాన్ని చూడాలి మీరు